రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో సిపిఎం నాయకులు జనచైతన్య యాత్ర పోస్టర్లను ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈ నెల 26న వేములవాడలో తలపెట్టనున్న జనచైతన్య యాత్రని జయప్రదం చేయాలని వారు పిలిపించారు. దేశంలో మోదీ అమిత్ షా నేతృత్వంలో కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్ల రూపాయలు లబ్ధి చేకూరుతుందని వారు ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. బడాబాబులకు కొమ్ము కాస్తూ ప్రజలపై అనేక భారం మోపుతున్నారని ఫైర్ అయ్యారు. బీజేపీ మతోన్మాద కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా ఈ నెల 23 నుంచి 29 వరకు జనచైతన్య యాత్ర నిర్వహించడం జరుగుతుంది. అదే విధంగా 26 తారీఖు నాడు మన వేములవాడ డివిజన్ కు ఈ జనచైతన్య యాత్ర రావడం జరుగుతుంది. ఈ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక కర్షక వ్యతిరేక విధానాలకు ధీటుగా వ్యతిరేకంగా ఈ జనచైతన్య యాత్ర ఉంటుంది. కాబట్టి 26 తారీఖు నాడు మధ్యాహ్నం 12 గంటలకు మన గుడి ముందు బహిరంగ సభ జరుగుతుంది. కావున వేములవాడ డివిజన్ లో ఉన్నటువంటి కార్మిక కర్షక రైతులు అందరూ వచ్చి ఈ జనచైతన్య యాత్రను విజయవంతం చేయాలని కోరుచున్నాం. బీజేపీ మతోన్మాద